ప్రధాన పౌరుడిగా బీజేపీ ఎవరిని నియమిస్తుందనే ఊహాగానాలకు తెరపడింది. దళిత నేతను ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ అనంతరం మీడియాతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో ప్రకటించారు. ప్రస్తుతం బీహార్ గవర్నర్ గా ఉన్న రామ్నాథ్ కోవింద్ ఎన్డీఏ తన రాష్ట్ర అభ్యర్థిగా ప్రకటించింది. రాజ్యసభ సభ్యుడిగా 12 ఏళ్ల పాటు రామ్నాథ్ సేవలందించారు. ఎన్నో ఊహాగానాలు రాష్ట్రపతి అభ్యర్థిగా ఎందరో పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ అనూహ్యంగా రామ్నాథ్ రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు ప్రకటించడం వెనుక మోదీ చాతుర్యం ఉందని తెలుస్తుంది. రామ్నాథ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్. ఆయన న్యాయవాదిగా కూడా పనిచేశారు.